Hello friends, welcome to my channel Sudha's Kitchen Telugu. Ee roju vankaya masala karam tayari vidhanam chudamandi. Vedi vedi annaloki neyyi esukuntunte super tasty ga untundi. Stove meeda kadai pettukondi. Indiloki 2 teaspoonla varaku sanaga pappu vesukondi. Alane 1 teaspoon daniyalu jilakara vesukondi. 1/2 teaspoon jilakara. రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి. అలానే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా వీటిని వేయించుకోండి. ఇలాగ చక్కగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకొని చల్లారాక గ్రైండర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలాగ వేగాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలను ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఈ వంకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ వంకాయ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోండి. ఇలాగ మిక్స్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలను ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలు చక్కగా మగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఈ వంకాయ ముక్కలను మగ్గించుకోండి. ఇలాగ మగ్గించుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. కొద్దిగా కుక్ అయ్యాయి చూడండి. ఈ వంకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలను మగ్గించుకోండి. మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి చూడండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలాగ కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలాగ వేయించుకున్నాక మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గాక మూత తీసి చూద్దాము. ఈ వంకాయ మసాలా కారం చక్కగా రెడీ అయింది చూడండి. వేడివేడి అన్నంలోకి అంత నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చక్కగా వేయించుకోండి. ఇలాగ వేయించుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా వంకాయ మసాలా కారం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.